మరి ప్రాథమికంగా ఆమె చేసింది ఏమిటి అంటే జెమిని వారి యొక్క చంద్రలేఖ సినిమాలో చిన్న ఒక డ్యాన్స్ బ్యాలీ చేసినట్టుంది. తర్వాత చూసినట్లయితే నారద నారది అనేటువంటి ఒక సినిమాలో చిన్న సహాయ పాత్ర వేయడం, తర్వాత సంసారంలో గయ్యాళి పాత్ర వేసిన తర్వాత ఆ సినిమా ఈమె గురించి ఆడింది అనేటువంటిది ఆ రోజుల్లో చెప్పుకున్నారని చెప్పుకుంటాం మేము చూసాం. సో సంసారం సినిమా చేసిన తర్వాత, గయ్యాళి పాత్ర చేసిన తర్వాత, గయ్యాళి అత్త పాత్ర చేసిన తర్వాత ఆమె మళ్ళా వెనక్కి తిరిగి చూసుకునేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుచేత అంటే అంత ప్రాచుర్యం చెంది, అంత మిళితం అయిపోయి, అందరితోటి అంత సన్నిహితంగా ఉన్నటువంటి సూర్యకాంతం గారు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మరి ఇక్కడ ముఖ్య అతిథిగా నన్ను మరి పిలిచినందుకు వారికి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.